మాసం నుంచి ఇప్పటి వరకు వచ్చే ఏకాదశులకు ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరుంది చాతుర్మాస దీక్ష ప్రారంభించేవారు ఆషాఢ ఏకాదశి నుంచి ప్రారంభం చేస్తారు ఆ ఏకాదశిని తొలేకాదశి అంటారు శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రదేకాదశి అంటారు అంటే సంతానం కోసం ఆలోచించేవారు ఈ ఏకాదశి నుంచి మొదలుపెట్టి ఏడాది పాటు ఏకాదశి వ్రతం చేస్తారు భాద్రపద శుద్ధ ఏకాదశి దీనిని పరివర్తన ఏకాదశి అంటారు ఈ ఏకాదశి రోజు విష్ణువు ఎడమ నుంచి కుడివైపుకు తిరిగి పడుకుంటారని అంటారు శుద్ధ ఏకాదశికి పాశాంకుశ ఏకాదశి అని పేరుంది ఈ వ్రతం చేసిన వారికి నరక ప్రాప్తి లేకుండా ఉంటుందని చెబుతారు కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్న ఏకాదశి అంటారు అంటే శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి మేల్కొంటాడని అర్థం తర్వాత వచ్చేది ముక్కోటి ఏకాదశి ఈ రోజున మహావిష్ణువు ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తాడని అందుకే ముక్కోటి ఏకాదశి అంటారని చెబుతారు అందుకే అత్యంత పవిత్రమైన రోజుగా భావించి ఉపవాసం జాగరణ చేస్తారు అసలు ఈ రోజున ఉపవాసం ఎందుకుండాలి మన దేశంలో ఆధ్యాత్మికతకు ఆరోగ్యానికి సన్నిహిత సంబంధం ఉంది ముక్కోటి ఏకాదశి రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ ఆ తర్వాత జపం ధ్యానం జ్యోతిష్యం ప్రకారం చంద్రగమనాన్ని అనుసరించి నూట ఇరవై డిగ్రీల నుంచి నూట ముప్పై రెండు డిగ్రీల వరకు ఉన్న చంద్రగతి ఏకాదశి తిది ఆ రోజు చంద్రుడు సూర్యుడు భూమి మధ్య ఉండే దూరం సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని అరుగుదల మందగిస్తుందని అందుకే ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని చెబుతారు సాధారణంగా మనం తినే ఆహారం మొత్తం జీర్ణం కాదు కొంత భాగం మిగిలిపోతుంది అది మురిగిపోయి రోగాలకు కారణమవుతుంది ప్రతి పన్నెండు రోజులకు ఒకసారి చేసే ఈ ఉపవాస సమయంలో శరీరంలో ఉన్న వ్యర్థాలు పూర్తిగా బయటకుపోయి శరీరం శుభ్రపడుతుంది అందుకని ఏకాదశి తిదినాడు ఉపవాసం ఉండాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు దేహమే దేవాలయమని శాస్త్రం చెబుతోంది మన మనసులోనే ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి పూజ జపం ధ్యానం లాంటి సాధనల ద్వారా ఆరాధించడమని అర్థం పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన రాక్షసుడిని జయించి జ్ఞానాన్ని ముక్తిని పొందాలంటే ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని చెబుతారు ఒక్క మాటలో చెప్పాలంటే ఉపవాసం ద్వారా మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి మూలాధార చక్రం నుంచి స్వాదిష్టాన మణిపూరక అనహత విశుద్ది ఆజ్ఞా చక్రాలను దాటుకుంటూ ఏడవదైన సహస్రార చక్రంలో సహస్ర కమలంలో పరమాత్మను దర్శించి బ్రహ్మ రంధ్రం ద్వారా జీవాత్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలో ఐక్యం చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి